బీజేపీలో చేరి మొదటిసారిగా వేములవాడకు వచ్చిన తుల ఉమ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భీమేశ్వర గార్డెన్లో బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి తెరాస నియంతృత్వ గడీల పాలనకు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని తుల ఉమ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మచ్చలేని వ్యక్తి ఈటల రాజేందర్ అని అతనిపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ భారీ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు ఖాయమని మాట్లాడారు. బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి దైవ దర్శనానికి రావడం జరిగింది. ఈరోజు ప్రతాప రామకృష్ణ గారు జిల్లా ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో దర్శనం చేసుకొని ఈరోజు ప్రెస్ మిత్రులందరినీ కూడా కలవడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నియంతృత్వ పాలనకు ఇవాళ కుటుంబ పాలనకు గడీల పాలనకు వ్యతిరేకంగా ఇవాళ ఒక ఆత్మగౌరవ పోరాటం అనేది జరుగుతున్నది. ఇవాళ ఈటల రాజేందర్ అన్న ఇవాళ హుజూరాబాదులో రాజీనామా చేసి ఈ నీ అంటే ఆ పదవులు ఇవన్నీ కూడా నాకు కొత్త కాదు, మళ్ళీ నా వెంట ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలతోటే నేను ప్రజా ఓట్ల ద్వారా మళ్ళీ నిరూపించుకుంటా అని చెప్పేసి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, అవినీతి పాలనకు వ్యతిరేకంగా, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా దీన్ని అంతమొందించాలనే దాంట్లో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా 2023లో బీజేపీ జెండా ఎగరబోతుంది రాష్ట్రంలో. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇప్పుడున్న కొనసాగుతున్నటువంటి అవినీతి ప్రభుత్వాన్ని గందెదించడమే ఏకైక లక్ష్యంగా మేము అంతా కూడా పనిచేయడానికి ఇవాళ సంసిద్ధులం అవుతున్నాం. పోరాడుతున్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని మేము 2023లో విజయం సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.